Noni ஆரோக்கியத்தின் அடையாளம் Noni morning I love you since 1995 every day is a great day in my life Morinda citrifolia ఆ భగవంతుడు ప్రకృతి ద్వారా మానవాళికి ప్రసాదించిన అత్యంత అద్భుతమైన ప్రొడక్ట్ ఈ రోజు ప్రపంచమంతటా దరిదాపు 44 యూనివర్సిటీస్ లో 14 కంట్రీస్ లో రీసెర్చ్ జరుగుతున్న ఏకైక ఫ్రూట్ మై లైఫ్ సైన్స్ ప్రపంచంలో ప్రకృతిలోని అత్యంత అద్భుతమైన మానవ మేధస్సుకే ఒక ఛాలెంజింగ్ గా ఉండే విషయాల్లో ఈ రోజు మొరిండా సిట్రోఫోలియా ఒకటి మానవుని ఆహార అలవాట్లు జీవనశైలి ప్రస్తుత ఎన్విరాన్మెంట్ మనకు తెలియకుండానే రకరకాల డిసీజ్ అంటే వైరస్ బ్యాక్టీరియా లాంటి అనేకమైన బ్యాక్టీరియా ద్వారా అనారోగ్యం మరి రకరకాల డిసీజ్ వైరస్ బ్యాక్టీరియా లాంటి వాటిలో అనారోగ్యం పాలవుతూ ఉన్నాం అందువల్ల ఇమ్యూన్ పవర్ రెసిస్టెన్స్ పవర్ పెంచడంలో నోని ఈజ్ ద రిచెస్ట్ సోర్స్ టుడే ఎలాంటి కెమికల్ మిశ్రమాలు లేకుండా సహజ సిద్ధమైన న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ యాంటీఆక్సిడెంట్స్ ఎలాంటి కెమికల్ మిశ్రమాలు లేకుండా సహజ సిద్ధమైన న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ యాంటీఆక్సిడెంట్స్ అమినో యాసిడ్స్ ఎంజైమ్స్ లాంటి అనేకమైన మానవ శరీరానికి కావలసిన అత్యద్భుతమైన ప్రోటీన్స్ దీంట్లో దాగి ఉన్నాయి 2005లో మా ఫ్రెండ్ డాక్టర్ హేరావు గారి ద్వారా నేను డాక్టర్ సతీష్ కుమార్ గారిని కలవడం జరిగింది ఎందుకంటే ఆ రోజు మా మదర్ యొక్క పరిస్థితి సివియర్ క్రానిక్ డయాబెటిక్ పేషెంట్ మరి ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలని వెళ్ళినప్పుడు ఆ రోజు ఈ నోని గురించి నాకు తెలిసినప్పుడు నేను కంటిన్యూగా ఆమె వాడడం మొదలెట్టాను వాడుతూ 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 ఉన్నప్పుడు ఆమెకు తెలియకుండానే ఆమె కొద్దిగా వెయిట్ పుట్టప్ కావడం కానివ్వండి లేకపోతే డయాబెటిక్కి సంబంధించిన ఆ పరిస్థితులన్నింటిలో నుండి కొద్ది కొద్దిగా ఆమె మరి రికవర్ అవుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే గత 15-20 ఇయర్స్గా ఆమె పడుతున్న బాధలు మా ఇంట్లో ఎంతో మేము బాధతో వేదనలో ఉన్నప్పుడు మరి ఈ రోజుకు మేము ఆ రోజులను ఈ రోజుకు పోల్చుకున్నప్పుడు ఆమె పొందుతున్న సంతోషం మాకు ఎంతో బాగా అనిపించింది దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలని మేము డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు మరి జయరావు గారి ద్వారా మాకు ఎన్నో విషయాలు తెలిసినాయి ఆ రోజు నేను ఒక డిసిషన్ తీసుకున్నానండి నేను కూడా ఎందుకు ఈ సర్వీస్ సెంటర్లో ఒక మెంబర్గా పనిచేయకూడదని అనుకున్నాను ఆ రోజు మొదలైంది 2005 ఏప్రిల్ 1st ఆ రోజు నుండి నేటి వరకు నేను డివైన్ సర్వీస్లో ఒక మెంబర్గా నేను కూడా పనిచేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను దరిదాపుగా ప్రతిరోజు ఒక అద్భుతమైన విషయం చూడడం కానీ లేకపోతే వినడం కానీ జరుగుతూ ఉంది ఎందుకనంటే మేము ఎవరెవరికైతే ఈ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి అయ్యా మీరు ఇది వాడండి దీంట్లో మనకు కావాల్సిన ఎన్నో ఆరోగ్యపరమైన విషయాలు దీంట్లో దాగున్నాయని మేము మరి ప్రజలకి చెప్తూ ఉన్నప్పుడు నోని వెల్నెస్ ప్రోగ్రాంలో నేను కూడా ఒక సభ్యుడని అయినందుకు నేను ఎంతో సంతోషంగా గర్వంగా ఉందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు 5 సంవత్సరాల నుండి ప్రతిరోజు ఎంతోమందిని నేను కలుస్తూ ఉన్నాను ముఖ్యంగా పేషెంట్స్ని వారిని కలిసి మా నోని ప్రొడక్ట్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు వారు తీసుకున్న తర్వాత వారు పొందిన హెల్త్ బెనిఫిట్స్ వారు పంచుకునే ఆనందం వారి సంతోషం మమ్మల్ని రోజుకు ఇంకా కార్యోన్ముఖులం చేస్తూ మనం ముందుకు నడిపిస్తూ ఉంది అన్నింటికంటే ప్రాముఖ్యమైన విషయం ఒకటి నేను మీతో చెప్పదలుచుకున్నాను 5 సంవత్సరాలకున్న ఆ పూర్వ పరిస్థితి మా వ్యక్తిగత పరిస్థితి కానీ కుటుంబ పరిస్థితి కానీ ఆర్థిక పరంగా ఎంతో మరి దీన పరిస్థితిలో మేము అనుభవించిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి మా కుటుంబంలో ఈరోజు లైఫ్ను హ్యాపీగా మరి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నామని అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ నోని 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 ఇలాంటి ఒక అద్భుతమైన మరి ఈ నోని వెల్నెస్ ప్రోగ్రాంలో మరి మీరు కూడా వర్క్ చేయాలంటే లేదా మీరు కూడా పాల్పంచుకోవాలంటే ఈ సర్వీస్ లో ఒక భాగంగా ఇలాంటి ఒక నోబెల్ సర్వీస్ మూవ్మెంట్లో మరి మీరు కూడా సభ్యులుగా చేరి మరికి మీరు కూడా వర్క్ చేయాలనుకుంటే మీ అందరికీ స్వాగతం. దిస్ ఈజ్ ఎ రైట్ టైం, రైట్ ప్రొడక్ట్, రైట్ ఇండస్ట్రీ, రైట్ ఆర్గనైజేషన్ and also right leader would have. So why don't come and participate this noble service momentum? Come on, you are welcome. I love you. Good morning. Na peru Vemla Patil. Maade Bidar andi. Na Hyderabad lone untamu. Varu government job chestuntaru. Naaku 92 kg weight undedi. Mokal noppulu, naral weakness uchi ఒక సైడ్ లో నరాలు కూడా బాగా వీక్ అయిపోయి ఉండేవి. షాక్ వచ్చినట్టు వచ్చేది ఒక్కొక్కసారి. ఇంకా ముక్కులకి వెళ్ళి కూడా అది దాల్చిన చెక్కలాగా ఒక ఇది పడేది. అది కూడా చాలా బాధపడి అసలు ఎప్పుడు బాధపడుతూనే ఉండేదాన్ని. ఆ ఫైబ్రాయిడ్ వచ్చినందుకు చాలా రకాల డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము. అందరూ సరే అని అడ్మిట్ చేసుకోవడం, తర్వాత నీ వెయిట్ చూస్తే ఎలా ఉంది, షుగర్ చూస్తే ఎలా ఇంత ఉంది, తర్వాత రమ్మని చెప్పి ఇంటికి పంపి డాక్టర్ సతీష్ కుమార్ గారు ఒక బలానికి ఏదో టానిక్ ఇస్తున్నారంట, దాంతో అన్ని రోగాలు తగ్గుతున్నాయి, నేను ఒకసారి వెళ్ళి రమ్మని చెప్పి పంపించింది. నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, సరే అమ్మా ఇదేం ఒక మెడిసిన్ కాదు, ఒక బలానికి టానిక్ ఇది ఇస్తున్నాను, దీంతో అన్ని రోగాలు పోతాయి, నువ్వు వాడమని చెప్పారు. ఇంకా నేను వాడటం మొదలుపెట్టాను. ఒక 2 రోజుల తర్వాత నా కళ్ళు కనపడటము, మంచిగా కలర్స్, మనుషులు కూడా దూరంకి వెళ్ళి వీళ్ళు ఉన్నారని గుర్తుపట్టడము. ఆ తర్వాత ఇంకా నాకు ఒక 1 మంత్ తర్వాత ఫైబ్రాయిడ్ గురించి కూడా కొంచెం కొంచెం అవుతూ వచ్చింది. మోకాల నొప్పులు తగ్గుతూ వచ్చినాయి. నా వెయిట్ కూడా ఒక నెల వాడిన తర్వాత 1 kg తగ్గింది. అలా అలా వాడుతూ ఒక 3 నెలలు వాడిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత మంచిగా ఉన్న దీన్ని ఎందుకు నేను అందరినీ చెప్పకూడదు అని చెప్పి మా ఇంట్లోనే ట్రై చేస్తామని మా వారికి ఆ టైంలో మా నాన్నగారికి ఒక అలాంటి దగ్గు, ఆ దగ్గుతో ఆయన ఎన్నో రోజులు బాధపడుతున్నారు. హైదరాబాద్లో చూపించాం, బీదర్లో చూపించుకున్నారు, ఎక్కడ తగ్గలేదు. ఇది నాతోనే వస్తుందమ్మా దగ్గు, ఇది పోదని ఆయన బాధపడేవారు. ఆ టైంలో నాన్న ఇది నీ టానిక్తో నాకు తగ్గినప్పుడు నీకెందుకు తగ్గదు, నువ్వు కూడా వాడమని చెప్పి ఆయనకి ఇచ్చాను. ఆయన 10 డేస్లో అమ్మ ఇది ఒక అమృతము, దీంతో నా దగ్గర పోయిందని ఆయన చాలా సంతోషించారు. నాలాగా ఎంతోమంది బాధపడే వాళ్ళందరూ రోగానికి వెళ్ళి బయటకు వచ్చేసి అందరూ సంతోషంగా ఉండాలని చెప్తారు. నమస్కారం, నా పేరు శ్రీరామ్ పాటిల్. గవర్నమెంట్ ఎంప్లాయ్ నుండి నేను మా మిస్సెస్ మోడీలో జాయిన్ అయ్యి ఇంత ఎదిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దీంట్లో హెల్త్ అండ్ వెల్త్ 2 వచ్చినాయి మాకు. దీనివల్ల మాకు పీటర్ గారికి, సతీష్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్ అని. నమస్కారం, నా పేరు వీరారెడ్డి. నేను మెకానికల్ ఇంజనీర్ని, మాస్టర్స్ డిగ్రీ చేశాను మెకానికల్లో. తర్వాత నా సర్వీస్ ఇండియాలో చేసిన తర్వాత ఓవర్సీస్లో చేశాను. జరుగుతున్నప్పుడు 2004 October 27 ఆ రోజే నా బర్త్డే. ఆ రోజే డిక్లేర్ చేస్తారు ఈమె చనిపోతుంది. డాక్టర్ సతీష్ కుమార్ గారు నా ఫిజిషియన్. అప్పుడు నాకు బీపీ, షుగర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ అండ్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి నన్ను డాక్టర్ సతీష్ కుమార్ గారే ఇంటికి పిలిపించారు. అప్పుడు డాక్టర్ సతీష్ కుమార్ గారు వచ్చి ఎందుకు ఆల్రెడీ 3 days బిఫోర్ అన్ని టెస్ట్లు అయ్యాయి కాబట్టి ఇంకేమొద్దు, నేను రీసెర్చ్ చేస్తున్నాను నోని అని ఒక అమృతం, సరే ఇది మీకు పడదాము, మంచిగా అయితే నాకు లేకపోతే చనిపోయే ముందు తులసితీర్థం ఎట్లా పోస్తున్నామో అట్లా పోద్దామని అనుకున్నామని చెప్పి నాకు స్టార్ట్ చేశారు. ఆ విధంగా నాకు